మాసాయపేటది ఎస్ మాసాయపేటది మీ అందరికీ మాసాయపేట ఇష్యూ ఐడియా ఉంది జమునా హ్యాచరీస్ ఇష్యూ ఆ జమునా హ్యాచరీస్ ఏదైతే మనం ఒరిజినల్ గా ప్రిలిమినరీ సర్వేలో గవర్నమెంట్ ల్యాండ్ అసైన్ ల్యాండ్ ఏదైతే ఎన్ఫోర్స్మెంట్ ఉందో అది అప్పుడు దాని మీద డీటెయిల్డ్ సర్వే చేయమని హైకోర్టు వారి ఉత్తర్వులు చేసిన మీద మన డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే అండ్ తహసీల్దార్ గారు ఒక ఎంక్వైరీ స్టార్ట్ చేశారు గత జూన్ అప్పుడు మన జమునా హ్యాచరీస్ ఒక రిపిటేషన్ వేసింది హైకోర్టు ఈ సర్వే ఆపవలసింది ఇప్పుడు వివిధ కారణాలు మెయిన్గా కోవిడ్ ఉన్న దృష్ట్యా ఈ సర్వే ఆపమని అప్పుడు ఏదైతే సర్వే చేపట్టడం స్టార్ట్ చేసిందో దాన్ని సర్వే ఆపమని జమునా హ్యాచరీస్ వల్ల ఒక రిపిటేషన్ వేశారు అప్పుడు ఆనర్బుల్ హైకోర్టు వారు వెరీ క్లియర్గా ఒక డైరెక్షన్ ఏమిచ్చారంటే దీన్ని సర్వే ఆపేదానికి ఎటువంటి పరిస్థితుల్లో అవసరం లేదు సర్వే చేయాల్సిందే ఖచ్చితంగా గవర్నమెంట్ అసైన్ ల్యాండ్స్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పుడు సర్వే చేస్తారని చెప్తూ కాకపోతే ఇప్పుడు కరోనా ఉంది దృష్ట్యా వీళ్ళు ఈ జమునా హ్యాచరీస్ వల్ల ఏదైతే రిక్వెస్ట్ పెట్టుకున్నారో కొన్ని రోజులు కరోనా ఉధృతి తగ్గేంత వరకు పోస్ట్పోన్ చేయమని వాళ్ళ కోరిక మీదట అప్పుడు సుమారుగా ఒక 2-3 నెలల తర్వాత కరోనా తీవ్రత దృష్టిలో పెట్టుకొని తర్వాత సర్వే చేయమని డైరెక్షన్స్ ఇచ్చారు హైకోర్టు ఆ హైకోర్టు డైరెక్షన్ దృష్ట్యా ఈ మధ్యకాలంలో మీరు చూస్తుంటారు మన మెదక్లో దాదాపు 10 రోజులుగా కరోనా 0 కేసు కోవిడ్ పాజిటివ్ 0 కేసు నమోదైంది దాని ఆదేశాల మేరకు డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే గారు ఆర్డీఓ ఆఫీస్లో ఉన్నటువంటి డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే గారు సర్వే స్టార్ట్ చేయడం జరిగింది అది ఈరోజు నోటీసెస్ సర్వ్ చేశారు సర్వే డేట్లు ఐ థింక్ 16, 17, 18 తారీఖున ఫిక్స్ చేశారు ఈ సర్వే చేయడం జరుగుతుంది జమునా మేజర్గా జమునా హ్యాచరీస్ ఎంత ల్యాండ్ ఎన్క్రోచ్మెంట్లో ఉంది సీలింగ్ కానీ అసైన్ ల్యాండ్ కానీ దాని మీద సర్వే చేపట్టడం జరుగుతుంది ఇది మొత్తం నోటీసు దాదాపు అంటే కరెక్ట్గా ఫిగర్ లేదు కానీ దాదాపు 100 మందికి సర్వ్ చేయడం జరిగింది జమునా హ్యాచరీస్ తర్వాత ఒరిజినల్గా అసైన్మెంట్ అసైన్ ఇస్తున్నారు దాంట్లో ఒరిజినల్గా రికార్డెడ్ అసైన్ ఇస్తున్నారు అసైన్స్కి జమునా హ్యాచరీస్కి అందరికీ సర్వ్ చేయడం జరిగింది ఎందుకంటే ఇది ఆల్రెడీ కొత్త సర్వే కాదు ఆల్రెడీ మనం సర్వే ఇన్షియేట్ చేశాము చేస్తే అప్పుడు జమునా హ్యాచరీస్ వాళ్ళు జూన్లో కోర్టును హైకోర్టును వారిని అప్రోచ్ చేయడం జరిగింది స్టాప్ చేయాలి హైకోర్టు వారు ఎట్లా స్టాప్ చేయాలని కుదరదు ఖచ్చితంగా సర్వే చేయాల్సిందే బట్ మీరు మీ అభ్యర్థాన్ని మేరకు మేము కొద్దిగా డిప్యూటీ ఇన్స్పెక్టర్కి ఒక డైరెక్షన్ ఇచ్చారు ఒక 2-3 నెలలు ఆమండి ఆ కరోనా తీవ్రత తగ్గిన తర్వాత చేయమని లాక్డౌన్ అదంతా తగ్గిన తర్వాత సర్వే చేయమని డైరెక్షన్స్ ఉన్నాయి దాని మేరకు ఈరోజు సర్వే స్టార్ట్ చేయాలి ఇది అక్కం అచ్చంపేట హకీంపేట గ్రామాల్లో ఉన్నటువంటి అసైన్ ల్యాండ్స్ ఏదైతే ఉన్నాయో ఆ అసైన్ ల్యాండ్స్ తర్వాత సీలింగ్ ల్యాండ్స్ ఉన్నాయి అక్కడ దాని మీద సర్వే స్టార్ట్ చేశారు ఇప్పుడు సర్వేలో మనం కరెక్ట్గా సర్వేలో బయటపడుతుంది అప్పుడు ప్రిలిమినరీగా ఏదైతే రిపోర్ట్ ఇచ్చారో ఎంఆర్ఓ గారు దాన్ని బేస్ చేసుకుని సర్వే స్టార్ట్ చేశారు ఇప్పుడు కరెక్ట్గా సర్వే చేస్తే కరెక్ట్గా మనకు నిర్ధారించబడుతుంది అది 16, 17, 18 తారీఖున సర్వే షూరు చేస్తున్నారు ఆ రోజు మనకు కరెక్ట్గా బెస్ట్ అయింది